రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక గేమ్ చేంజర్ స్టోరీ లైన్ బయటకు వచ్చేసింది. అసలు కథ ఏంటో లీక్ అయ్యింది. దర్శకుడు శంకర్ పొలిటికల్ థ్రిల్లర్ గా గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు 2 ఏళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. గేమ్ చేంజర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. దర్శకుడు శంకర్ భారతీయుడు 2 ప్రాజెక్టు బాధ్యతలు తిరిగి తీసుకున్నారు. ఇక గతంలో భారతీయుడు 2 వివాదాలతో ఆగిపోయింది. దీంతో శంకర్ గేమ్ చేంజర్ చిత్రీకరణ స్టార్ట్ చేశారు. ఇప్పుడు విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో భారతీయుడు 2 నిర్మాతలు శంకర్ తో కాంప్రమైజ్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే శంకర్ ఈ చిత్రాన్ని పూర్తి చేయాల్సి వచ్చింది. గేమ్ చేంజర్ చిత్రీకరణ నెమ్మదించింది. ఇక భారతీయుడు 2 షూటింగ్ పూర్తి కాగా శంకర్ గేమ్ చేంజర్ చిత్రీకరణపై దృష్టి పెట్టాడు. ఇటీవలే వైజాగ్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేశారు. కాగా గేమ్ చేంజర్ ఓటీటీ హక్కులు ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ అమెజాన్ ఫ్రైమ్స్ దక్కించుకుంది. కాగా ఈ సంస్థ గేమ్ చేంజర్ స్టోరీ లైన్ వెల్లడించింది. పాలనలో మార్పులు తెచ్చేందుకు ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రాజకీయాల్లోని అవినీతిపై ఎలా పోరాడాడు అనేదే కథ అని తెలియచేశారు. దీంతో గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారి పాత్ర చేస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ స్టోరీ లైన్ బహిర్గతం చేయడం రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని సమాచారం. ఆ పాత్రకి జంటగా అంజలి నటిస్తోంది. దిల్ రాజు గేమ్ చేంజర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సునీల్ శ్రీకాంత్ కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీపై అంచనాలు ఉన్నాయి. త్రిబులర్ తర్వాత చెర్రీ చేస్తున్న ఫస్ట్ మూవీ ఇదే కావడంతో గేమ్ చేంజర్ పై హైప్ గ్రాప్ ఆకాశాన్ని తాకింది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్నట్టు విషయం తెలిసిందే. తాజాగా గేమ్ చేంజర్ మూవీ డిజిటల్ రైట్స్ దిమ్మ తిరిగే ధరకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. గేమ్ చేంజర్ మూవీ ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. మార్చి 19వ తేదీ ముంబైలో జరిగిన ఫ్రెండ్స్ వీడియో స్పెషల్ ఈవెంట్స్ లో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన సౌత్ లోని అన్ని భాషల రైట్స్ కోసం అమెజాన్ 105 కోట్లు చెల్లించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇక అయితే ఈ మూవీ హిందీ డిజిటల్ రైట్స్ G5 అని మరో ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.